ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళిద్దరిని చూస్తుంటే ప్రేమలో పడి మునిగి తేలేలా ఉన్నారు. నా మనసులో మాట బయట పెట్టకపోతే నాకే ప్రాబ్లం అయ్యేలా ఉంది. అలా అని నా ప్రేమని తెలియజేయడం నాన్నకి తెలియకూడదు. చాలు పునమి, పునమి నిన్ను ప్రేమగా నటించమంటే జీవించేస్తున్నావు. మనం ఇలా ఉండడం చూసి జాబిల్లి రగిలిపోతుంది. మనం ఇలానే కంటిన్యూ చేస్తే జాబిల్లి తన ప్రేమ గురించి చెప్పడానికి మరి ఎంతో కాలం పట్టదు పునమి. థ్యాంక్స్ పునమి. నా ప్రేమ సక్సెస్ అయితే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం నీకే ఇస్తాను. నా ప్రేమ సక్సెస్ అయ్యే వరకు మనం ఇలానే లవర్స్ లాగే నటిద్దాం పునమి. అయినా నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వెప్పుడు క్యారెక్టర్లోనే ఉంటావు. థ్యాంక్ యూ పునమి, థ్యాంక్ యూ సో మచ్ పునమి. సరే పునమి, నువ్వు పిండి రుబ్బేసిన తర్వాత నీకేమైనా అవసరం ఉంటే చెప్పు, నేను వస్తాను. సరే. నటించలేక జీవిస్తున్నాను వకీల్ సాబ్. మీరన్నట్టు నేను క్యారెక్టర్లోనే ఉన్నాను, ఎందుకంటే నా క్యారెక్టర్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. నాకెదురైన ఈ అనుభవం ఏ అమ్మాయికి ఎదురవకూడదు స్వామి. ఆ బాధ అంతో ఇంతో ఉండదు. నేనింటికొచ్చిన శుభ సందర్భంగా నానమ్మ తృప్తి కోసం చేస్తున్న ఈ దాన ధర్మాల్ని నిక్కుసంస్కారంతో పాడుసే మాకు. నీకిష్టం లేకపోతే చెప్పు, ఆపేద్దాం, అంతేకాని ఇలా అడ్డుపడకు. పున్నమి చెప్పిన దాంట్లో తప్పే ఉంది జాబిల్లి. సాయం అనేది గుడ్డిగా చేయాల్సింది కాదు. నీ మంచితనాన్ని మానవత్వాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను మోసం చేయొచ్చు కదా, ఒక్కసారి ఆలోచించు. చూడు పృథ్వీ, ఎవరి దగ్గర నాకు సలహాలు తీసుకునే అవసరమూ లేదు, ఇష్టం కూడా లేదు. పున్నమి, ఊరి జనానికి సాయం చేద్దామని పిలిచాము. వాళ్ల ముందు మనం ఇలా మాట్లాడుకోవడం వాళ్ళని అవమానించినట్టుంటుంది. మనకేదంత మంచిది కూడా కాదు. అది కాదు నానమ్మా, వాళ్ళు నువ్వు వెళ్ళి డబ్బులివ్వు. నేనిస్తానులే నానమ్మా. ఇదిగోండి, మీ అమ్మాయిని బాగా చదివించండి. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకున్న దేవతవమ్మా నువ్వు. దండాలమ్మా,
నా భార్యకు గుండె ఆపరేషన్ చేయించాలమ్మా. ఎంత ఖర్చు అవుతుందో తెలియదమ్మా. మీ భార్యకి గుండె ఆపరేషన్ నేను చేపిస్తాను, అంతవరకు మీ ధైర్యం కోసం ఈ డబ్బు ఉంచండి. చాలా దండాలమ్మా, మీరెల్లకాలం చల్లగా ఉండాలమ్మా. దండాలమ్మ గారు, ఇది నా కూతురు. నమస్కారం అండి. మొన్ననే మంచి సంబంధం వస్తే పెళ్లి కుదుర్చుకున్నామమ్మా. కట్న కానుకలు వద్దన్నారు గాని ఘనంగా పెళ్లి చేసివ్వమన్నారు. డబ్బే కాదు, పుట్టింటి వాళ్ళిచ్చేవన్నీ మేమిస్తాం. ఇక నుండి ఊళ్ళో జరిగే ప్రతి అమ్మాయి పెళ్లి పుట్టింటే సారే రాజమహల్ నుండే వస్తుంది. ఇదిగోండి ఈ డబ్బు తీసుకుని వెళ్ళి మీ కూతురు పెళ్లి ఘనంగా జరిపించండి. జాబిలమ్మ, మీరు చాలా తొందరపడుతున్నారు. నన్నెవరూ మోసం చేయలేరుపున్న మీ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. దండాలమ్మా. నమస్కారం. నేను సొంతంగా గుడి కట్టిస్తున్నానమ్మా. అలాగా, మంచిది. జాబిలమ్మ, ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు. నా సై పట్టుకుని నన్నే ఆపుతావా నిన్ను? ఆపడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ పున్నమి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. పున్నమి సాయం చేయొద్దు అనట్లేదు, వాస్తవాలు తెలుసుకొని చేయమంటోంది. పున్నమి కూడా నీలాగే నా మనవరాలు. అనవసరంగా పున్నమి మీద చేయి చేసుకుని తప్పు చేశావు. క్షమాపణలు చెప్పు. అయ్యో నానమ్మా, పర్లేదు నానమ్మా, వదిలేయండి. పున్నమి నువ్వు ఆగమ్మా. జాబిల్లి నువ్వు క్షమాపణలు చెప్పు. చెప్పు. నన్ను క్షమించు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.